वेलकम टू वारधी जीवन ओमाजी एक्चुअल ओमाजी गारु मन अंदर की सुपरिचित मन वारधी फाउंडेशन रेंडु संवत्सरालु सेवलु अंदिंचडं जरिगिंदि प्रेजेंट गा महेंद्र ऑर्गनाइजेशन की ट्रैनिंग अनेदि इव्वडं जरुगुतुंदि नेलालो 25 रोजुलु ट्रैनिंग बिजीलोने उंटारु 5 रोजुलु वाटि क्लोजिंग प्लस प्रिपरेशन लो उंटारु सो ई टाइम लो करोना टाइम लो फ्रीगा उंडडं जरिगिंदि वाळ्ळ पुट्टिन ऊरु आदिलाबाद जिल्ला महाराष्ट्र बॉर्डर उम्मीदम जरिगिंदी सो वारिनी मनमंदरं कलुसुकोवडं निजंगा अदृष्टं एक्सलेंट ट्रैनर पिट्ट कोंचेमु कूत गनमु अने दानिकि निदर्शनं ओमाजी सो मीरु मुंदु मुंदु तेलुसुकुंटारु ओमाजी वाइस एट्ला उंटदि अनेदि सो फ्रेंड्स वेलकम यू ओमाजी थैंक्यू सर थैंक्यू सो मच so good evening to all. First of all, thank you so much to Ramesh sir for this wonderful opportunity. Endukante corona cheyabatti last 1 month nunchi naaku maatladaniki audience dorakatledu. Alanti time lo chaala manchi audience ni naa munduku teesukochaaru. So anduke first of all, thank you so much for this great opportunity. Thank you. And good evening once again, good evening to all. So general ga ఆన్లైన్ క్లాస్ అంటే మీరందరూ కూడా ఇంట్లో ఎక్కడో చైర్లో కూర్చొని క్లాస్ ఉంటుంది కావచ్చని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నాకు తెలుసు బట్ ఐ వాంటెడ్ టు మేక్ సంథింగ్ డిఫరెంట్ నేను వచ్చి ఉండేది చిన్న విలేజ్ కాబట్టి ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ లో ఒక మంచి అట్మాస్ఫియర్ లో క్లాస్ చెప్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో ఇలా బయటికి వచ్చేసి నేను మాట్లాడేటటువంటి టాపిక్ గురించి మాట్లాడదామనేసి అనుకున్నాను అన్నమాట సో ప్రకృతిలో ఉన్నాం కాబట్టి ఐ థింక్ సార్ పరిచయం చేశారు కాబట్టి నాకు తెలిసి కరీంనగర్ అంటే దట్ ఈస్ మై నేటివ్ ప్లేస్ అందరు నాకు మాక్సిమం తెలిసిన వాళ్ళు ఉంటారు ఒక్కరిద్దరు తప్ప ఇప్పుడు ముఖ్యంగా క్లాస్ లో ఉండేవాళ్ళు సో నేచర్ లో ఉన్నాం కాబట్టి లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రమ్ ద నేచర్ నేచర్ నుంచే మనము స్టార్ట్ చేసుకుందాము బట్ బిఫోర్ దాట్ ఒకటి మైండ్ లో పెట్టుకోండి ఐఎమ్ నాట్ హియర్ టు ప్రీచ్ యూ సంథింగ్ ఆర్ టీచ్ యూ సంథింగ్ బట్ లెట్స్ డిస్కస్ చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మాత్రమే ఇక్కడ నేను మీ ముందుకు రావడం జరిగిందనమాట సో నేచర్ లో ఉండే చెట్టు నుంచి ఈరోజు మనం టాపిక్ ని సృష్టిద్దాం ట్రీ ఇట్ హాస్ ద త్రీ డైమెన్షన్స్ త్రీ పార్ట్స్ రూట్స్ ట్రంక్ క్రౌన్ రూట్స్ ఉంటాయి ట్రంక్ అంటే మొండెం ఉంటుంది క్రౌన్ అంటే పై పార్ట్ అన్నమాట ఈ త్రీ థింగ్స్ మన లైఫ్ లోకి ఎలా మనం కనెక్ట్ చేయొచ్చు హౌ కెన్ వి కనెక్ట్ దిస్ త్రీ పార్ట్స్ టు అవర్ లైఫ్ చెట్టుకి రూట్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే చెట్టు స్ట్రాంగ్ గా ఉంటుంది అది మనం చిన్నప్పటి నుంచి అందరికి తెలిసిన విషయమే అందరు మాట్లాడుకునే విషయమే ఒక చెట్టు బలంగా ఉండాలి అంటే దానికి రూట్స్ స్ట్రాంగ్ గా ఉండాలనే విషయం మనకు అందరికి తెలుసు సో మన లైఫ్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలంటే మనకు కూడా కొన్ని రూట్స్ కావాలి కదా సో వాట్ ఆర్ ద రూట్స్ ఫర్ అవర్ లైఫ్ అసలు మన లైఫ్ కి రూట్స్ ఏంటి టుడే ఐ యామ్ గోయింగ్ టు టచ్ ద త్రీ డైమెన్షన్స్ వన్ ఈజ్ ఎమోషనల్ వెల్బీయింగ్ దట్ ఈస్ రూట్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ physical well being that is a trunk mundemo and last one is crown that is a social well being manasu jeevithamlo ee three things three dimensions anetu chaala chaala important anamata emotional well being what is emotional well being manakandarki telusu manushi yokka jeevitham anta kuda emotions tho kalipi untundi human being is nothing but it is a mixture of emotions all the emotions dantlo kopam undochu dvesham undochu prema undochu edaina undochu but మన కంప్లీట్ లైఫ్ వచ్చేసి ఎమోషన్స్ తో కలిపి ఉంటుంది అన్నమాట అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ప్యాకేజ్ ఆఫ్ ఎమోషన్స్ సో ఎందుకు ఎమోషన్స్ ని రూట్స్ గా తీసుకున్నానంటే ఒకవేళ కనుక ఎమోషన్స్ సరిగ్గా లేకపోతే ఈ ఎమోషన్స్ కనుక స్ట్రాంగ్ గా లేకపోతే ఈ ఎమోషన్స్ కనుక బలంగా లేకపోతే మన లైఫ్ అంతా కూడా వీక్ గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది యా ఇట్స్ ట్రూ ఎందుకంటే చెట్టు యొక్క రూట్స్ బలంగా లేకపోతే చెట్టు ఏ విధంగా వీక్ గా ఉంటుందో మనం ఎమోషనల్ గా బలంగా లేకపోతే ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా లేకపోతే మనం కూడా ఏదో ఒక సందర్భంలో పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది మేబీ ఎకనామికల్లీ వీఆర్ స్ట్రాంగ్ మేబీ సోషల్లీ వీఆర్ స్ట్రాంగ్ బట్ ఇఫ్ వీఆర్ నాట్ స్ట్రాంగ్ ఎమోషనల్లీ సమ్వేర్ ఇన్ అవర్ లైఫ్ ఎక్కడ ఒక చోట మనం ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే ఈరోజు చాలా ఆత్మహత్యలకి కావచ్చు కారణం మనం చూస్తుంటే మనం పేపర్లో చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ దే హావ్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్ బట్ బికాస్ ఆఫ్ ద ఎమోషనల్ అన్బ్యాలెన్స్ ఎమోషనల్ వీక్నెస్ దే ఆర్ కమిటింగ్ ద సూసైడ్ ఇంజనీయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీయర్స్ దే హావ్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్ బట్ సమ్వేర్ సంథింగ్ దే ఆర్ మిస్సింగ్ సో దట్స్ వాట్
బీయింగ్ స్ట్రాంగ్ ఎమోషనలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి? వాట్ ఈస్ ఎమోషనల్ స్ట్రాంగ్నెస్? పర్టికులర్ గా ఈ జనరేషన్, అంటే యాజ్ ఫర్ మై అబ్జర్వేషన్, పర్టికులర్ గా ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏదైతే ఉందో ఎమోషనల్ గా చాలా వీక్ గా ఉంటున్నారు. వీక్ అంటే చిన్న చిన్న మాటలు కూడా, చిన్న చిన్న సంఘటనలు కూడా, చిన్న చిన్న సిచ్యువేషన్స్ కూడా, చిన్న చిన్న ఛాలెంజెస్ కూడా వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. చిన్న సమస్య వస్తుంది, దే నాట్ ఏబుల్ టు ఫేస్ ఇట్, దాన్ని నిలబడలేకపోతున్నారు, దాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. ఎందుకంటే సెన్సిటివిటీ పెరిగిపోయింది. సో అందుకే మనిషి ఈరోజు కావాల్సింది ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండడం కాదు. ఫిజికల్ గా మనిషి చాలా బలంగా ఉన్నాడు, ఎకనామికల్ గా కూడా బలంగా ఉన్నాడు, బట్ ఎమోషనల్ గా వీక్ ఉంటే ఇవి రెండు కూడా పనిచేయవన్నమాట. వాట్ ఈస్ ఎమోషనల్ స్ట్రాంగ్నెస్? ఎమోషనల్ స్ట్రాంగ్నెస్ మీన్స్ మన లైఫ్ లో వచ్చే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా, మనకు తెలుసు లైఫ్ ఈజ్ లైఫ్ కమ్స్ విత్ ద ఛాలెంజెస్. చాలా ఛాలెంజెస్ ఉంటాయి, అంత స్మూత్ గా మనం అనుకున్నంత స్మూత్ గా ఉండదు. మనం ప్రతిరోజు ఏదో ఒక ఛాలెంజ్ వస్తూనే ఉంటుంది. వీటన్నింటిని ఎదుర్కోవడానికి మనకి మానసిక శక్తి అనేది, ఆ స్ట్రాంగ్నెస్ అనేది మనకి చాలా చాలా అవసరం అన్నమాట. వి షుడ్ బి లైక్ ఎ బుల్లెట్ ప్రూఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఎలా, హౌ కెన్ వి అండర్స్టాండ్ దట్ వీఆర్ ఎమోషనలీ వీక్? ఫర్ ఎగ్జాంపుల్, మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అన్నారు, రెండు రోజులు మీరు బాధపడ్డారు, యూఆర్ ఎమోషనలీ వీక్. చిన్న ప్రాబ్లం వచ్చింది, చాలా కంగారు పడిపోయారు, యూఆర్ ఎమోషనలీ వీక్. ఏదో తెలియని వాళ్ళు ఏదో అంటారు, యూఆర్ సఫరింగ్, చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా బాధపడుతున్నాం, యూఆర్ ఎమోషనలీ వీక్. చిన్న ప్రాబ్లం, చిన్న మాట కూడా మనల్ని మైండ్ లోకి వెళ్ళి మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, మీన్స్ వీఆర్ వెరీ వీక్ ఎమోషనల్లీ. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, వీ షుడ్ బి లైక్ ఏ బుల్లెట్ ప్రూఫ్. బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాను అనుకో, మీరు పిస్తోల్తో కాల్చిన బుల్లెట్ ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది, కానీ లోపలికి ఎంటర్ అవ్వదు. అలాగే మన చుట్టూ మనం కూడా అలాంటి ఒక పొర, అంటే మెంటల్గా. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా ఏమవుతుంది, పక్కన ఉన్న వాళ్ళు, వీఆర్ గివెన్ అవర్ రిమోట్ కంట్రోల్ టు సమ్వన్. మన రిమోట్ కంట్రోల్ ఏదైతే ఉందో మన లైఫ్ది పక్క వాళ్ళకి ఇచ్చేస్తాం. వాడు మనల్ని యూఆర్ గ్రేట్, ఓ మా సార్ గ్రేట్ అనగానే పొంగిపోతుంటాం. వీడు వేస్ట్, వీడు దేనికి పనికిరాడు, వీడు అది ఇది అనగానే నేను కృంగిపోతుంటాను. అంటే నా హ్యాపీనెస్, నా ఫీలింగ్స్, నా ఏదైతే సంతోషం, ఇవన్నీ ఉన్నాయో నేను పక్క వాళ్ళ చేతిలో పెడుతున్నాను. అంటే మీరు నన్ను పొగిడారు అనుకోండి, నేను పొంగిపోతున్నా. మీరు నన్ను ఒక మాట తిట్టారనుకోండి, నేను మళ్ళీ బాధపడిపోతున్నా. అంటే మై లైఫ్ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. నా లైఫ్ నా కంట్రోల్ లేదు, మీ కంట్రోల్ ఉంది. నా రిమోట్ నా చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. అప్పుడు హౌ కెన్ ఐ లీడ్ ఏ హ్యాపీ లైఫ్? నా జీవితాన్ని నేను ఎలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతాను? సో మై రిక్వెస్ట్ ఎవ్రీ వన్, డోంట్ గివ్ యువర్ రిమోట్ కంట్రోల్ టు సమ్వన్, పక్క వాళ్ళకి ఇవ్వండి. సో మన రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉండాలి. ఏ వర్డ్, అంటే ఎవరు మన చుట్టూ వాళ్ళు ఏదైనా అన్నప్పుడు ఏ వర్డ్ నేను తీసుకోవాలి, దేన్ని యాక్సెప్ట్ చేయాలి, దేన్ని రిజెక్ట్ చేయాలి అనేటటువంటి ఆ సెన్స్ అనేది మనకు ఉండాలన్నమాట. అది లేకపోతే మన చుట్టూ వాళ్ళందరూ మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు, మనల్ని ప్రతిసారి. అందుకే అంటారు, లోగం కా కామ్ హే కేహనా. చుట్టూ వాళ్ళు ఏదో ఒకటి మనల్ని అంటూనే ఉంటారు, మన పైన కామెంట్ చేస్తూనే ఉంటారు, విమర్శిస్తూనే ఉంటారు. సో అది మనం పట్టించుకున్నన్ని రోజులు, దాని నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నన్ని రోజులు మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండలేము, హ్యాపీ లైఫ్ని లీడ్ చేయలేము అన్నమాట. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మనుషుల్ని రెండు సార్లు మనల్ని పొగుడుతారనమాట, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనల్ని రెండు సార్లు మంచి వాళ్ళు అంటారు. ఒకటి మనం పుట్టినప్పుడు, అందరు కూడా సూపర్, చాలా ముద్దుగా ఉన్నాడు, క్యూట్గా ఉన్నాడు, బుజ్జి, నాన్న, కన్న అంటాడు. మన గురించి రెండు సార్లు మంచిగా మాట్లాడతారు, ఒకటి మనం పుట్టినప్పుడు. సెకండ్ వచ్చేసి మనం చనిపోయాక, అప్పుడు కూడా అబ్బా పెద్ద ఆయన, చాలా మంచివాడు, చాలా మహానుభావుడు, ఎంత గొప్పవాడు అంటాడు. ఈ రెండు సందర్భాల్లో తప్ప చాలా సందర్భాలలో ప్రతిసారి మనల్ని కామెంట్ చేస్తూనే ఉంటాడు, ప్రతిసారి మన పైన ఏదో విమర్శలు వస్తూనే ఉంటాయి. వీటన్నింటిని తట్టుకొని మనం ముందుకు వెళ్ళగలగాలి అంటే వి షుడ్ బి స్ట్రాంగ్ ఎమోషనల్లీ, వి షుడ్ బి స్ట్రాంగ్ మెంటల్లీ. హౌ ఇట్ కమ్స్ ఫర్ దట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ మెడిటేషన్. For that, you need to develop your consciousness. Consciousness ante, for example, mee emotions ni meeru gurtinchagalagali, mee emotions ni meeru identify cheyagalagali. Alagani, I am not asking you to control your emotions. No, that is again, meekunna emotions ni meeru control chesthe, ledhu dani adupu cheyalani, suppress cheyalani kanaka try chesthe kanaka, అది మళ్ళీ మీ యొక్క బాడీ పైన ఎఫెక్ట్ పడడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అలా కూడా కాదు, బట్ అబ్జర్వ్ ద ఎమోషన్స్, బీ ఏ విట్నెస్ ఫర్ ద ఎమోషన్స్. అంటే
మీ మైండ్ లో వచ్చే ప్రతి ఎమోషన్ ని గమనిస్తూ ఉండండి. దేనికి రెస్పాండ్ అవ్వాలి, దేనికి రియాక్ట్ అవ్వాలి, ఈ వచ్చే ఎమోషన్ వెదర్ ఇట్ ఈస్ ఏ మీనింగ్ఫుల్ ఎమోషన్ ఆర్ మీనింగ్లెస్ ఎమోషన్ అనేటటువంటి మీరు గుర్తించి అవగాహనతో కనుక దానికి మీరు రియాక్ట్ అవ్వాలా రెస్పాండ్ అవ్వాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో అందుకే నేను చాలాసార్లు చెప్తున్నాను, రియాక్టింగ్ అండ్ రెస్పాండింగ్ ద టూ వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. రియాక్టింగ్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ఏ ఎనిమల్స్. వాట్ ఈజ్ రియాక్టింగ్? రియాక్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డైలాగ్ ఉంటుంది, అరుస్తే అరుస్తా కరుస్తే కరుస్తా. సో దట్ ఈస్ కాల్డ్ రియాక్టింగ్ నేచర్. అంటే వీఆర్ నాట్ ద ఎనిమల్స్ టు అరుస్తే అరుస్తా కరుస్తే కరుస్తా. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎనిమల్స్. మీరు కుక్కతో పట్టుకుంటే వెంటనే వెనక్కి తిరుగుతుంది, అది రియాక్ట్ అవుతుంది. మీరు పామునితో ఇలా కాలుతో తొక్కగానే వెంటనే అది మళ్ళీ పైకి వస్తుంది, దట్ ఈస్ రియాక్టింగ్ అవుతుంది. మీ నేచర్లో ఉంటే చాలా ఎనిమల్స్, పర్టికులర్లీ క్రూయల్ ఎనిమల్స్ తీసుకోండి, అవన్నీ కూడా రియాక్ట్ అయ్యే నేచర్ ఉంటుంది వాటి. బట్ వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్, మనకు ఆలోచన శక్తి ఉంది, విచక్షణ జ్ఞానం ఉంది. సో మనం రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వగలిగి అంటే ఆలోచించి మనం యాక్ట్ చేయగలగాలి. ఆలోచించి మనం రియాక్ట్ అవ్వ యాక్షన్ తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ రెస్పాండింగ్. ఈ రియాక్ట్ అవ్వడం వల్లనే ఈరోజు చాలా సమస్యలకు కారణం అన్నమాట. ఫ్యామిలీలో వచ్చే సమస్యలు కావచ్చు, ఇంట్లో చిన్న చిన్న గొడవలకు కావచ్చు. మనకేంటంటే రెడీగా ఉంటాం, ఎదురు చూస్తుంటాం, పక్క వాళ్ళు ఏదైనా మాట అనగానే వెంటనే మనం ఎప్పుడు టార్గెట్ చేయాలి, ఎప్పుడు మనం అనాలి, ఎప్పుడు మనం సమాధానం ఇవ్వాలనేటటువంటి ఉత్సాహంతో చూస్తూ ఉంటారు చాలా మంది. దట్ లీడ్స్ టు ఫైటింగ్. సో కాబట్టి బీ కాన్షియస్, బీ కాన్షియస్ దేనికి రెస్పాండ్ అవ్వాలి, దేనికి రియాక్ట్ అవ్వాలి, అవసరమా అవసరం లేదా అనేటటువంటి విషయంతో మనం. ఎందుకంటే ఆల్వేస్ రిమెంబర్ దట్ నాట్ ఓన్లీ ఫర్ ద రిలేషన్షిప్, మన లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని కూడా మనం ఫేస్ చేయాలంటే వీ షుడ్ బి స్ట్రాంగ్ మెంటల్లీ. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ కమ్స్ నెక్స్ట్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్, వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇది వస్తుంది అని మనం ఎప్పుడు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వచ్చింది. సో అలా మన లైఫ్లో కూడా, అందుకే అంటారు లైఫ్ ఈజ్ ఏ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ అంటారు. వీ డోంట్ నో వాట్ కమ్స్ నెక్స్ట్. చాక్లెట్స్ యొక్క బాక్స్ లాంటిది, నెక్స్ట్ ఏమొస్తుందో మనకు తెలియదు, అది చేతి పెట్టి తీస్తే కానీ మనకు తెలియదు ఏముంది అనేది. సో లైఫ్ కూడా అలాగే ఉంటుంది, నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఏం ఛాలెంజ్ రాబోతుంది అనేది, నెక్స్ట్ ఏం సర్ప్రైజ్ రాబోతుంది అనేది తెలియదు. సో దట్స్ వాట్ లైఫ్ ఆల్వేస్, ద లైఫ్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. సో వీటన్నిటిని ఫేస్ చేయాలంటే వీ నీడ్ దట్ మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ స్ట్రాంగ్నెస్. ఇదంతా రూట్ అనమాట, చాలా బలంగా ఉంటారు అప్పుడు మనిషి. ద సెకండ్ పార్ట్, ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ద సెకండ్ వన్, దట్ ఈస్ కాల్డ్ ట్రంక్ మొండెం. చెట్టుకు రూట్స్ బాగున్నాయి కానీ మొండెం సరిగా లేదు, చెట్టు అప్పుడు కూడా పాడిపోతుంది. రూట్స్ బాగానే ఉంటాయి కానీ మొండెం లేకపోతే పైన ఉండే పాట ఏముండదు. సో మొండెం, ఇట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ఫిజికల్ వెల్ బీయింగ్, హెల్త్. సో దీని గురించి ఎక్కువ మాట్లాడాను, యూ నో వెరీ వెల్ అబౌట్ దిస్, బట్ కొన్ని విషయాలు మాట్లాడాలి. ఐ థింక్ కరోనా వల్ల జరిగిన ఏదైనా బెనిఫిట్ ఉంది అని అనుకుంటే కనుక ఒకే ఒకటి ఉంది, మొట్టమొదటిసారి ప్రపంచం అంతా కూడా మనిషికి ఏం ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని గ్రహించింది. మనిషికి డబ్బు కాదు, బిజినెస్ కాదు, వాటన్నింటికన్నా కూడా ఆరోగ్యం ముఖ్యమైనటటువంటి ఒక వాస్తవాన్ని గుర్తించగలిగింది కరోనా చేయబట్టి. ఎస్, ఈరోజు ఈ యొక్క టెక్నాలజీ మాయలో పడి కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ అనేటటువంటి పేరుతో కావచ్చు, అందరు కూడా ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి, హెల్త్ ని పక్కన పెట్టేసి వీఆర్ రన్నింగ్ ఫర్ సంథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినే ఉంటారు, ఒక కోతి దగ్గరికి, కోతి ఉంది అనుకోండి, కోతి దగ్గరికి ఒక అరటిపండు ఒక డబ్బు పక్క పక్కన పెట్టాను అనుకోండి, దేన్ని తీసుకుంటుంది? డెఫినెట్ గా అది అరటిపండుని తీసుకుంటుంది. దానికి తెలుసు డబ్బుతో నాకు పని ఏం లేదు అరటిపండు అనేది. అదే కనుక ఒక మనిషి దగ్గర తీసుకొచ్చేసి ఆరోగ్యం ఒకవైపు డబ్బు ఒకవైపు పెట్టేస్తే కనుక మనిషి ఆరోగ్యాన్ని పక్కన పెట్టి డబ్బుని తీసుకోవడే, అంటే అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. సో వీ హ్యావ్ టు రియలైజ్ దాట్ హెల్త్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ స్టీవ్ జాబ్స్ గురించి మీరు అందరూ విని ఉండి ఉంటారు, యాపిల్ అనేటటువంటి సంస్థకి ఫౌండర్ అనమాట. తన చివరి రోజుల్లో చాలా చాలా కష్టపడి, అంటే తనకి క్యాన్సర్ వస్తుంది, చాలా సఫర్ అవుతాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక మాట అంటాడు, నాకు ఎప్పటికీ అది గుర్తుండిపోతుంది. తను ఏమంటాడంటే, అంటే అతని ఎక్కడి నుంచి వస్తుంది ఆ వర్డ్ అంటే, అవుట్ ఆఫ్ సఫరింగ్ అనమాట. చాలా సఫర్ అయిపోయి, చాలా బాధపడి, ఆ బాధలో నుంచి వచ్చినటువంటి వర్డ్స్ అనమాట. ఇక్కడ టచ్ చేస్తాయి ఆ వర్డ్స్ వింటే. ఏమంటాడంటే, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇంత పేరుంది నాకు, నేను నా దగ్గర ఉన్న డబ్బుతో అందరికి అన్ని అప్పజెప్పగలుగుతున్నాను, కానీ ఒక్కటే అప్పజెప్పలేకపోతున్నాను అంటాడు. దట్ ఈస్ మై పెయిన్. ఇప్పుడు నేను ఏదైతే పెయిన్ అనుభవిస్తున్నానో లోపల, ఆ పెయిన్ నేను ఎవరికి అప్పజెప్పలేకపోతున్నాను అంటాడు. సో మై రిక్వెస్ట్ ఎవ్రీ వన్ దట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, బికాస్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. We have to be conscious about that. We have to
ఒక్కసారి అఫ్కోర్స్ అది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనకి తెలుస్తుంది. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడన్నా కనీసం మనకి కరోనా ఇప్పుడు మనకి అర్థం అవ్వాలి హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఈరోజు బిజినెస్ వ్యాపారాలు అన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న వైరస్ నుంచి కాపాడుకోవడానికి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి అన్ని పక్కన పెట్టేసి ఎలా మనం కూర్చొని ఉన్నాం. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. సో ట్రాంక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్రౌన్. చెట్టుకి పైభాగం ఏదైతే ఉందో పండ్లనిస్తుంది, పూలనిస్తుంది, ఆకులిస్తుంది, ఏదేదో ఇస్తుంది, అది అన్ని ఇస్తూనే ఉంటుంది. పైభాగం దాని పని ఇవ్వడమే. దట్ ఈస్ కాల్డ్ సోషల్ వెల్నెస్. రూట్స్ బాగున్నాయి, ట్రంక్ మండెం బాగుంది, వాట్ ఎవర్ ద అప్పర్ పార్ట్, వీఆర్ ఎమోషనలీ వీఆర్ స్ట్రాంగ్, వీఆర్ హెల్దీ, బట్ ఆర్ వి గివింగ్ సంథింగ్ ఫర్ ద సొసైటీ? ఆర్ వి డూయింగ్ సంథింగ్ ఫర్ ద సొసైటీ? చెట్టు అన్ని పండ్లిస్తుంది, పూలిస్తుంది కదా, వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ ద సొసైటీ? సో సొసైటీకి ఏదో చేయడం అనగానే అందరు వచ్చేసి అన్ని పక్కన పెట్టేసి సమాజ సేవ కోసం, సమాజాన్ని ఉద్ధరించడానికి ఏదో చేయాలనేసి కాదు. బట్ అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాపీగా రమేష్ సార్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, తనకు అవసరం లేదు ఇవన్నీ చేసేటటువంటి అవసరం లేదు, హ్యాపీగా తనకు అన్ని వచ్చేస్తాయి ఉండొచ్చు. బట్ హీ వాంటెడ్ టు డూ సంథింగ్, హీ వాంటెడ్ టు హెల్ప్ ఇన్ సమ్ అదర్ వే. అదే అంటారు అంటే అడ్వర్సిటీలో కూడా ఆపర్చునిటీని వెతుక్కోవడం అంటారు, కష్టాల్లో కూడా అవకాశాన్ని వెతుక్కోవడం అంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా హీ ఫైండ్ వన్ వే టు హెల్ప్ మెనీ. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా హౌ కెన్ ఐ డూ సంథింగ్ ఫర్ అదర్స్? వేరే వాళ్ళకి ఏ రకంగా నేను ఏదైనా ఒకటి చేయొచ్చు, ఏదైనా బెనిఫిట్ అయ్యేలాగా చేయొచ్చు, హీ ఫైండ్ ద వే. సో అట్లా మనం చేసే పనిని చేస్తూనే హౌ కెన్ వి హెల్ప్ సంథింగ్ ఫర్ ద సొసైటీ? వాట్ వి కెన్ డూ ఫర్ ద సొసైటీ? మనం చేసే పని చేస్తూనే మనం ఏదో దానికోసం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. అందుకే అంటారు నీ ప్రతిభ ప్రపంచం అవసరం ఎక్కడ కలుస్తాయో అక్కడ నీ లక్ష్యం పెట్టుకోవాలంటారు. నీకున్న ప్రతిభ ఏంటిది, అంటే నువ్వు చేసే పని ఏంటిది, ప్రపంచం యొక్క అవసరం ఏంటిది, ఆ రెండింటిని కనెక్ట్ చేస్తూ మనం పని చేయగలిగితే కనుక దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద సొసైటీ. దానికోసం మనం సపరేట్గా చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం చేసే పని చేస్తూ వెళ్తుంటే దాని బై ప్రొడక్ట్ అనేది వల్ల మన చుట్టూ ఉన్న సొసైటీ అనేది బెనిఫిట్ అవుతుంది. ఈరోజు నేనేదో ఎవరిని ఉద్ధరించడం కోసం క్లాసెస్ తీసుకోవట్లేదు, టు బి ఫ్రాంక్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మై సెల్ఫ్, నా కోసం నేను చేస్తున్నాను, నా బెనిఫిట్ కోసం నేను చేస్తున్నాను. బట్ దాని బై ప్రొడక్ట్గా కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతున్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ కంప్లీట్లీ డూయింగ్ సర్వీస్ టు ద సొసైటీ, బట్ నేను చేసే పని చేస్తూ వెళ్తుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు బెనిఫిట్ అవుతూ వెళ్తున్నారు. సో అలా మనం చేసే పనులు చేస్తూ హౌ కెన్ వి హెల్ప్ ఫర్ దిస్ సొసైటీ, వాట్ వీ క్యాన్ డూ ఫర్ దిస్ సొసైటీ అనేది మనం ఆలోచించగలగాలన్నమాట. ఎందుకంటే జస్ట్ ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ఆఫ్ దిస్. లైఫ్ ఇస్ ఏ గాడ్స్ గిఫ్ట్. మనకు లైఫ్ ఏదైతే, మన జీవితం ఏదైతే ఉందో, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఇది, నో డౌట్ ఇన్ దట్. నేనేం బిలీవ్ చేస్తాను, ఇట్ ఈస్ మై బిలీఫ్. ఐఎమ్ నాట్ స్పీకింగ్ సంథింగ్ ఫ్రమ్ ద బుక్స్, సంథింగ్ ఫ్రమ్ ద వీడియోస్, బట్ ఐ కంప్లీట్లీ బిలీవ్ దిస్. నేను దీన్ని పూర్తిగా నమ్ముతాను అనమాట. దిస్ ఈస్ అ వండర్ఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. గాడ్ నుంచి నాకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్. సో నేను జీవించేటటువంటి జీవితం ఏదైతే ఉందో, మై లైఫ్, మై వే ఆఫ్ లివింగ్, దట్ షుడ్ బి ఎ రిటర్న్ గిఫ్ట్ ఫర్ ద గాడ్. నేను జీవించే జీవితం ఏదైతే ఉందో నేను భగవంతునికి ఇచ్చేటటువంటి ఒక రిటర్న్ గిఫ్ట్ అవ్వాలి. సో అది ఒకటి మైండ్లో పెట్టుకొని హౌ కెన్ వి లీడ్ అవర్ లైఫ్, హౌ కెన్ వి హెల్ప్ ఫర్ దిస్ సొసైటీ, హౌ కెన్ వి బీ స్ట్రాంగ్ అవర్ సెల్ఫ్, మన రూట్స్, మన ట్రంక్, ఐ మీన్ దట్ ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ అండ్ సోషల్ వెల్బీయింగ్, వీటన్నింటిని కూడా మనము ఎలా ఇది చేయాలనేటటువంటి దృష్టిలో పెట్టుకొని ఐ థింక్ ఐ డోంట్ నో వెదర్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆర్ నాట్. ఐ హోప్ యూ విల్ టేక్ అట్లీస్ట్ ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ మీ, నా దగ్గర నుంచి కనీసం 1 or 2 points అన్న మీరు తీసుకోగలిగితే రమేష్ సార్ ఏదైతే చేస్తున్నారో దానికి, నేను ఇక్కడ ఏదైతే చేస్తున్నానో దీనికి, మీరు అంతమంది మీ యొక్క టైంని కేటాయించి అక్కడ కూర్చొని ఏదైతే వింటున్నారో దాట వాటన్నింటికి న్యాయం జరిగినట్టు ఉంటుంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ 1 point ఫ్రమ్ ద దిస్ 15 minutes ఆఫ్ మై వర్డ్స్. ఐ హోప్ దిస్ ద టైమ్ ఫర్ ఎండింగ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ పేషెంట్లీ. స్పెషల్ థ్యాంక్స్ టు రమేష్ సార్, బికాస్ చెప్పాను కదా చాలా రోజుల తర్వాత ఐఎమ్ నాట్ గెటింగ్ ద ఆడియన్స్, 1 month అవుతుంది,
సో అలాంటి టైంలో నాకు అందులోనూ మంచి ఆడియన్స్ దొరకడం అనేది ఎప్పుడు కూడా ఒక గొప్ప వరం. చెప్పే వాళ్ళకంటే వినేవాళ్ళే గ్రేట్ నా దృష్టిలో ఎప్పుడు కూడా, ఎందుకంటే వినేవాళ్ళు దొరకడం చాలా కష్టం. ఎవరైనా రోడ్డు పైన వెళ్ళే వాళ్ళని కూర్చోబెట్టి చెప్పలేం కదా. సో ఐ నో దాట్ ద యూనిక్ ఫ్యామిలీ కావచ్చు, మై యూనిక్ ఫ్యామిలీ, ఆల్ దిస్ ఆర్ బ్యూటిఫుల్ పీపుల్, దే ఆల్వేస్ లిజన్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ గ్రేట్ లిజనింగ్, ఫర్ లిజనింగ్ మీ పేషెంట్లీ. థ్యాంక్ యూ. Thank you so much. Excellent speech. Super, wonderful. వాతావరణం కూడా మనకు సహకరించింది. మనం మంచి గురించి ఆలోచిస్తే 100% మనకు మంచి మన నేచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్స్ అవర్ లక్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.